రాజకీయ నాయకులు లేదంటే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు లేఖలు రాయడం అనేది రాజకీయాల్లో చాలా కామన్ కానీ ఒక ముఖ్యమంత్రికి ఒక సామాన్యుడు తన ఆవేదనను చెప్పుకోవడానికి ఒక లేఖ రాశారు అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించే ప్రయత్నం చేయడం ఆ లేఖ యొక్క సారాంశం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కడుపు చెరువైపోతుంది ఎంత అన్యాయం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణాలు చోటు చేసుకుంటున్నాయా ఖచ్చితంగా వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అంటున్నారు కొంతమంది ప్రజలు అయితే అసలు ఏంటి ఆ లేఖలో ఏముంది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే అది కూడా ఆ లేఖ ఎక్కడి నుంచో కాదు స్వయంగా చంద్రబాబు గారి సొంత జిల్లాలో జరుగుతున్న అక్రమాల గురించి ఆ సొంత జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ఆ లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తూరు జిల్లా సత్తివేడు నియోజకవర్గం మత్తేరిమిట్ట పంచాయతీ శ్రీహరికోట కాలనీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ లేఖ రాశారు ఈ లేఖలో ఏముందంటే మాకు శ్రీ సిటీ సెజ్ దగ్గర డెబ్బై నాలుగు డాష్ రెండు సర్వే నెంబర్లో మూడు పాయింట్ నాలుగు ఎకరాల పొలం ఉంది పొలంలో వేరుశెనగ మల్లెపూలు మరి మొదలైన పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాము అయితే పదేళ్లుగా ఈ శ్రీ సిటీ వాళ్ళు ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అంటూ లేఖలో రాశారు వాళ్ళు పెట్టే ఒత్తిడిని తట్టుకుంటూ భూమిని సాగు చేసుకుంటున్నాము అయితే వారికి మేము ఈ భూమిని ఎందుకు ఇవ్వడం లేదు అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఎందుకు ఇవ్వడం లేదు అంటే పంతొమ్మిది వందల శ్రీహరికోట షార్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కోసం అక్కడ మా భూమిని తీసుకొని దానికి బదులుగా ఇక్కడ అంటే శ్రీ సిటీలో భూమిని కల్పించారు మేము ఆ భూమిపై ఆధారపడుతూ గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా మా ఈరోజు వరకు కూడా సాగు చేసుకుంటూ ఆ భూమిలో జీవనం సాగిస్తున్నాము అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ప్రవేశపెట్టిన ఎటువంటి పథకాలు కూడా మాకు అందట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు ఎందుకు అందట్లేదు అని ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన మీ భూములు జప్తు చేయబడినవి వాటిపై మీకు ఎలాంటి హక్కులు లేవు అని చెప్పి మమ్మల్ని బెదిరించారు ఆ సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి స్పందన ద్వారా రెండుసార్లు అర్జీ కూడా ఇచ్చాము మరియు గ్రామ సచివాలయంలో సెక్రటరీకి అలాగే వాలంటీర్కి కూడా తెలియజేశాము మా భూముల మాకు సరహక్కులు కల్పించి మాకు న్యాయం చేయాలి అని చెప్పి అధికారులు కూడా కోరుతున్నామని అలాగే మా భూమికి సంబంధించి మా దగ్గర పట్టా పాస్ పుస్తకాలు ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళి పలుమార్లు ఎంఆర్ఓ గారిని కలిసాము వన్ బి అడంగల్ ఆన్లైన్లో చేయమని అడిగాము అందుకు సమాధానం ఇవ్వకుండా మాకు న్యాయం చేయకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల నిలిచే దేవుడిగా మాకు అండగా ఉంటారని నమ్ముతూ ఈ లేఖ రాస్తున్నాము మా మీద దయ ఉంచి ఈ భూములు మాకే ఇప్పించవలసిందిగా రెండు జ్యోతులు జోడించి నమస్కరించుకుంటున్నాం అనేది ఒక సామాన్యుడి యొక్క ఆవేదన ఆ లేఖలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే మరి ఎంత దారుణాలు జరుగుతున్నాయా గతంలో భూములు స్వాధీనం చేసుకుని ఆ భూముల ప్లేస్లో శ్రీ సిటీలో భూములు ఇస్తే ఆ భూముల్ని ఎప్పుడు వాళ్ళకి తెలియకుండానే జప్తు చేసుకోవడం ఎందుకు పథకాలు అందట్లేదని చెప్పి ఆరా తీసినప్పుడు అసలు మీ పేరు మీద ఆ లేవు ఎప్పుడే జప్తైపోయానని చెప్పి అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు కానీ అది జరిగినాయి అంటే ఇమీడియట్గా విచారణ జరిపించి సదరు రైతులకు న్యాయం చేయించాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ లేఖ చదువుతున్న వాళ్ళందరూ కూడా మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి నిజంగా ఇది ఇటువంటి వాటి మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోకపోతే ఈ రోజు ఈ రైతుకు జరిగిన అన్యాయం మరొక రైతుకు జరగదని గ్యారంటీ ఏముంటుంది అనేది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి